అధ్యక్ష పదవి నుంచి పురంధేశ్వరి అవుట్. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానం నుంచి దగ్గుబాటి పురంధేశ్వరికి ఉద్వాసన పలకనున్నారా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వస్తోంది. ఆ పార్టీ ఢిల్లీ వర్గాల నుంచి. మరో 4 నెలల్లో ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తన పరిస్థితిని మెరుగుపరుచుకోవడంపై కమలం పార్టీ దృష్టి పెట్టింది. తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పురంధేశ్వరిని అధ్యక్ష స్థానం నుంచి తప్పించాలని భారతీయ జనతా పార్టీ భావిస్తోందట. దాదాపు 6 ఏళ్ల కిందట పురంధేశ్వరిని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా ఆమెకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆమె సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలను తమ పార్టీలోకి తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో పార్టీ పటిష్టానికి బాటలు వేయాలని అధిష్టానం అనుకుంది. ఆమె వ్యవహార శైలి తెలుగుదేశానికి మద్దతుగా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారని సొంత పార్టీ నేతలే ఆమెపై విమర్శలు ఎక్కుపెట్టారు. చంద్రబాబు అరెస్ట్, ఢిల్లీ పెద్దలతో ఆమె లోకేష్ను కలవడానికి తీవ్రంగా ప్రయత్నించడం కూడా వివాదాస్పదమైంది. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు కొత్త అధ్యక్షుడి నేతృత్వంలో వెళ్లాలని భారతీయ జనతా పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. తెలంగాణలో కూడా పార్టీ అధ్యక్ష స్థానానికి కొత్త వ్యక్తి రాబోతున్నారు. మళ్లీ బండి సంజయ్కే పార్టీ పగ్గాలు అప్పగించాలని మోదీ షా జోడి యోచిస్తున్నారు. త్వరలోనే ఈ విషయమై అధికారికంగా సమాచారం అందనుంది.